Venkateswara Samskrutha Vangmayam Vyaktitva Vikasam Karikramaniki Swagatam Mahonnatamaina Bhavalato Mahaniyulaina Kavindrulu Samskrutha Bhashalo Rachinchina Rachanallo Vyaktitva Vikasa Amsalu Dagi Unnayi Aa Amsalanu Velikitisi Yuvatharamlo Spoorthi Nimpenduku Sri Venkateswara Bhakthi Channel Rashtriya Samskrutha Visvavidyalayam Samarpistunna Vilakshanamaina Karikramam Samskrutha Vangmayam Vyaktitva Vikasam శ్రవణ మనోహరంగా భాసిల్లే ఓ చక్కని సంస్కృత గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమో నమోంబ దేవవాణి దేవి కామపూరణి నమో నమోంబ పాహి భారతీయ సనాతన సంస్కృతి సత్యమనే పునాదిపై నిలిచి యుగాలు మారిన ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. అటువంటి సత్యధర్మ వైశిష్ట్యాన్ని తెలిపే సుమధుర సుభాషితాన్ని విందాం. సంస్కృత వాంగ్మయంలో మన జీవితానికి కావలసిన ఎన్నో అమూల్యమైన సందేశాలు మార్గదర్శనాలు ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం లక్షల సంవత్సరాలుగా వస్తున్నటువంటి మన జీవన విధానంలో వాళ్లకు కలిగినటువంటి అనుభవాలన్నింటిని కూడా వడబోసి మనకు సూత్ర రూపంలో అందించారు. వాటిని సుభాషితాలు అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే మంచి మాటలు, మంచి మార్గదర్శకాలు. మన భారతీయ సంస్కృతిలో పాతదైన కొద్దీ దాని యొక్క విలువ పెరుగుతుంది అనే ఒక సిద్ధాంతం ఉంది. మనం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వీటిని అనుభవించాం, తెలుసుకున్నాం. చాలా పాత విషయాలు మనకు ఇప్పటికి కూడా ఉపయోగపడతాయనే విషయాన్ని మనం అనుభవంలో తెచ్చుకున్నాం. అలాగే ఈ సుభాషితాలు కూడా ప్రతి సందర్భంలోనూ మనకు మార్గదర్శనం చేస్తాయి. కాలం మారినప్పటికీ కూడా సత్యం మారదు కనుక అది ఎప్పటికి కూడా మనతో పాటు ఉండవలసిన నిధి. ఈ కాలంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనం ఏ పనైనా సరే చేసిన వెంటనే ఫలితం రావాలి అని అనుకుంటూ ఉంటాం. అంటే ఎప్పుడో దాని ఫలితం వస్తుంది, చాలా ఆలస్యం అవుతుంది అంటే వాటి మీద మనకు ఆసక్తి తక్కువ. ఏదైనా సరే ఫలితం ఉంటేనే పనిచేయాలి అనే ఆలోచన కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతోంది. అంటే దీనికి ఫలితం ఏమిటి అని ప్రతి ప్రశ్న వేస్తారు. ఈ పని చేయండి అనగానే దీనివలన లాభం ఏంటి అని అడుగుతారు. అంటే లాభం లేకుండా ఏ పని చేయకూడదు, లాభం ఉంటేనే పనిచేయాలి అనే ఒక తత్వం మనలో ఇముడుతోంది. అది మన విద్యా విధానం వలన కావచ్చు, లేదా బయట ప్రపంచంలో వచ్చిన మార్పుల వలన కావచ్చు. ప్రయోజనం ఉంటేనే పనిచేయాలి అనేది
నిజమే, వృధాగా వ్యర్థంగా పనిచేయకూడదు అని పాత వాళ్ళు కూడా చెప్పారు. ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే చేయాలి. ప్రయోజనం అంటే కనపడేది మాత్రమే ప్రయోజనం అనేది మన భారతీయుల యొక్క చింతన కాదు. మనం కొన్ని మంచి పనులు చేస్తాం, వాటి యొక్క ఫలితాలు వెంటనే రావు. ఒక చెట్టును నాటితే వెంటనే వాటికి పండ్లు రావు, ఎంతో కాలం తర్వాత వస్తుంది. ఒక్కోసారి మనం వృద్ధాప్యంలో ఉండి చెట్లు నాటామనుకోండి, వాటి యొక్క ఫలాలను మనం చూడలేం. ఒక వృద్ధుడు ఒక చెట్టును నాటుతూ ఉన్నాడట. అతను అలా చాలా కష్టపడి వాటికి రోజు నీళ్లు వేయడం చూసి ఒక యువకుడికి కుతూహలం కలిగింది. ఏం తాతయ్య, నువ్వు రోజు ఈ చెట్లకు నీళ్లు పోస్తున్నావు కదా, ఎందుకంటే నీకు వయస్సు అయిపోయింది, ఇవి పెరగడానికి పండ్లు రావడానికి చాలా కాలం పడుతుంది, అంతవరకు నీవు ఉండవు, మరి ఎందుకు ఇంత కష్టపడతావు అన్నప్పుడు, బాబు ఈ చెట్టును నాటడం నా కోసమని కాదు, నా తర్వాత వాళ్ళు దాని పండ్లు తింటారు, వాళ్లకు ఆ ప్రయోజనం కలిగినా అది నాకు సంతోషమే. ఇది పాత వాళ్ళ ఆలోచన. కాబట్టి మనం ఏదైనా పనులు చేసినా వెంటనే ఫలితాలు రాకపోవచ్చు, కానీ ప్రతి పనికి ఒక ఫలితం ఉంది. కాబట్టి మంచి పనులను ఎప్పుడు ఆపొద్దు, చేస్తూనే ఉండాలి. వాటి ఫలితం మనం అనుభవించకపోవచ్చు, తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ పనులను చేయాలి అనేది పెద్దవాళ్ళ ఆలోచన. ఒక సుభాషితం ఉంది. ఆ సుభాషితం ఏం ప్రతిపాదిస్తుందంటే, మనకు కనపడేవి మాత్రమే ప్రయోజనం కాదు, మనం కనపడని ప్రయోజనాలు కూడా ఉన్నాయి, వాటి కోసం కూడా మనం పనులు చేయాలి అని చెప్తున్నారు. అదేమిటి అంటే, ఒకసారి ఆ శ్లోకం ముందు అనుకుందాం, తర్వాత దాంట్లో ఉన్న తాత్పర్యం గురించి మనం ఆలోచిద్దాం. వనే రణే శత్రుజలాగ్నిమధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. దీంట్లో ఒక 10 విషయాలను పాతవాళ్ళు మనకు మన ముందర ఉంచారు. అవి 10 సందర్భాలు అనుకున్నాం. వనే, వనే అంటే అరణ్యంలో. రణే యుద్ధరంగంలో, శత్రువుల మధ్యలో, నిప్పు మధ్యలో, నీటి మధ్యలో, పర్వత శిఖరాలను ఎక్కినప్పుడు అంటే ఎత్తైనటువంటి ప్రాంతాలలో, అలాగే మనం పడుకున్నటువంటి సందర్భంలో, అలాగే మనకు ఒళ్ళు తెలియనటువంటి ఒక స్థితిలో అంటే స్పృహ లేని స్థితిలో, ఇలాంటి సందర్భాలలో ఎవరు రక్షిస్తారు అనేది ప్రశ్న. మనల్ని మనం రక్షించుకునే పరిస్థితిలో లేం. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటాం, పడవలో ఏదైనా తుఫాన్ వస్తుంది, పడవ మునిగిపోయే పరిస్థితి వస్తుంది, అప్పుడు పడవలో ఉన్నవాళ్ళు ఎవరూ రక్షించలేరు. పడవకే రక్షణ లేదు, ఇంకా దాంట్లో ఉన్న వాళ్ళకి ఎలా రక్షణ కలుగుతుంది. కాబట్టి అటువంటి విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా, ఎవరు రక్షిస్తారు, అక్కడ రక్షించడానికి ఎవరు లేరు, తుఫాన్ ఆపగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి భీకర పరిస్థితుల్లో కూడా చాలామంది బయటపడ్డారు కదా, ఎవరూ రక్షించలేరు, రక్షణే లేదు అన్న సందర్భాల్లో కూడా చాలా ఆశ్చర్యకరంగా బయటపడుతూ ఉంటారు. అలాగే యుద్ధరంగం, యుద్ధంలో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి అటువంటి రణరంగంలో శత్రువుల మధ్యలో మనకు తెలియకుండా ఇరుక్కుపోయినప్పుడు, చుట్టూత శత్రువులు ఉన్నప్పుడు, మధ్యలో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు. అలాగే నీటిలో ఎక్కడో ఈత కొట్టడానికి వెళ్తాం, ఎవరు కూడా వచ్చి మనల్ని రక్షించే స్థితి ఉండదు, మనం ఈత కొట్టి అవతల వైపుకి వెళ్ళలేని స్థితి, లేదా ఊబిలో కూరుకుని పోయినప్పుడు, లేదా సుడిగుండంలో పడినప్పుడు ఎవరు రక్షిస్తారు. ఉన్న పళానా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగి మనం వాటిలో చిక్కుకున్నప్పుడు ఇలాంటి సందర్భాలలో ఎవరు రక్షిస్తారు. సరే, ఇవన్నీ వేరే వేరే, ఎప్పుడో జీవితంలో ఒకసారి రెండుసార్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా, మనం పడుకున్నప్పుడు, గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మన గురించే అసలు మనకి ఏ స్పృహలే ఉండదు, అలాంటప్పుడు మనకు రక్షణ ఎక్కడి నుండి వస్తుంది. ఎవరైనా అత్యంత సులభంగా మన మీద దాడి చేయొచ్చు. అలాగే ప్రమాదాల్లో ప్రమత్తత అంటే ఏదైనా మత్తుగా ఉన్నప్పుడు, ఏమీ తెలియని స్థితి ఏర్పడినప్పుడు, కొన్ని సందర్భాల్లో విషమ స్థితులు వస్తాయి అంటే విపరీతమైన స్థితులు, మనం ఎదిరించలేని స్థితులు ఉన్న పళాన వచ్చి పడతాయి.
ఇలాంటి విషమ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి విషమ పరిస్థితులు మన మీద వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఎవరు రక్షిస్తారు? దానికి చెప్పారు, రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఇలాంటి సందర్భాలలో మీరు బయటపడ్డారు అనంటే, ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేశారు అనంటే, లేదా ఆ ప్రమాదం తొలగిపోయిందంటే, దానికి కారణం మీరు వెనక చేసిన మంచి పని. రక్షంతి పుణ్యాని పురాకృతాన్ని. పుర అంటే వెనకాల, కృతాని అంటే చేయబడిన, పుణ్యాని పుణ్యములు, రక్షంతి రక్షిస్తాయి. పుణ్యం అంటే మంచి పనులు, ఇతరులకు ఉపయోగపడే పనులు. కాబట్టి ఈ అన్ని సందర్భాలలో మనం బయటపడతామంటే దానికి ఒకటే ఒక కారణం, మనము వెనక ఎప్పుడో ఎవరికో చేసిన సహాయం. అది ఎక్కడికి పోదు. కానీ ఇప్పటి కాలంలో ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే నేనెందుకు చేయాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఇలా వంద రకాలు ఆలోచిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం దారిలో వెళుతున్నప్పుడు లేదా ఎండాకాలంలో వెళుతున్నప్పుడు ఏదో ఒక సందర్భాలలో చాలా అవస్థ పడుతున్న అనేక మందిని చూస్తూ ఉంటాం. కానీ మనం ఇది మన పని కాదు లేదా మనం అక్కడేమి చేయలేమేమో అనే ఒక నిస్సహాయక స్థితిలో ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం ఏదైనా కాస్త వాళ్ళకి సహాయం చేయగలిగితే వాళ్ళకు ఆ క్షణానికి మనం నిజంగా దేవుళ్ళమే. మనం వేరే ఊళ్ళకు వెళ్ళినప్పుడు ఉన్న ఫలాన ఎవరో ఒకళ్ళు మనకు సహాయం చేశారనుకోండి, వారి విషయంలో మనకు ఎంత కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది, దేవుడే వచ్చాడబ్బా అనిపిస్తుంది. అంటే ఆ క్షణానికి మనం చేసే సహాయం చిన్నది కావచ్చు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం కావచ్చు, లేదా వాళ్ళని ఓదార్చడం కావచ్చు, కింద పడిన వాళ్ళని పైకి లేవడం కావచ్చు, లేదా ఓ చిన్న చికిత్స చేయించడం కావచ్చు, లేదా ఏం కాదులే ధైర్యంగా ఉండు ఏం ప్రమాదం లేదు అని ధైర్యం చెప్పడం కావచ్చు. ఇలా ఏ సందర్భమైనా విషయం మన దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ ఆ పరిస్థితులు ఎదుర్కొన్న వాడికి అది గొప్ప వరం. ఇలాంటి సందర్భాలు మనకు జీవితంలో క్షణక్షణం ఎదురవుతూనే ఉంటాయి. వాటిని సద్వినియోగపరచుకొని వాటిని పుణ్యంగా మలుచుకొని దాచిపెట్టుకోవాలి అనేది పెద్దల ఆలోచన. బాగుంది కదా. అంటే మనం డబ్బును దాచుకోవడం లేదా ఇంకొకటి ఏదో దాచుకోవడం, ఆస్తులు సంపాదించడం అంటే కనపడేవి మాత్రమే కాదు, ఇది కూడా చేయాలి అనేది పెద్దల యొక్క ఆలోచన. ఆ సుభాషితాన్ని ఇంకొకసారి అనుకొని మనం కంఠస్థం చేద్దాం. వనే రణే శత్రుజలాగ్నిమధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. చాలా చిన్న శ్లోకం, వీటిలో 10 స్థానాలను మాత్రమే గుర్తించారు. ఇంకా కొత్త సందర్భాలను కూడా మనం దానికి కలుపుకోవచ్చు. ఉదాహరణకి దీంట్లో గాలిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనే విషయం లేదు, ఎందుకంటే అప్పుడు విమాన సౌకర్యాలు లేకపోవచ్చు, వాటిని కూడా కలుపుకోవచ్చు. వాళ్ళు ఉదాహరణకు కొన్ని ఇచ్చారు, కానీ ఇలా విషమ పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో మనం చెప్పలేం కదా. అన్ని సందర్భాల్లో మనకు రక్షణ కవచగా ఉండేది మనం ఇతరులకు ఇంతకు ముందు చేసినటువంటి సహాయం. అంటే ఇప్పుడు మనం చేస్తున్న సహాయం మన తర్వాత కాలానికి అది మనకు రక్షణ ఇస్తుంది. ఎవరూ రక్షకులు లేనప్పుడు ఇవి మనల్ని రక్షిస్తాయి. సాహిత్యం హృదయానికి ఆనందాన్ని ఇవ్వడమనే కాదు, జీవన గమనంలో కరదీపికగా నిలిచి మార్గదర్శనం చేస్తోంది. ఈ సంసారంలో ధర్మసారం ఏమిటో తెలియజేస్తున్న ఈ సుభాషితాన్ని విందాం. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకునేందుకు సంస్కృత సారస్వతం ప్రబలమైన సాధనంగా ఉపకరిస్తుంది. ఆధునిక కాలంలో ఉరుకుల పరుకుల జీవితంలో మనమందరం మునిగి తేలుతున్నాం. మనస్సులో ఉన్న బాధని కానీ ఆనందాన్ని కానీ ఎవరితోనైనా పంచుకున్న సందర్భంలో బాధ అయితే ఆ బాధ తగ్గుతుంది, ఆనందమైతే పెరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో మనం ఎవరితో పంచుకోవాలి, మన ఆనందాన్నైనా మన బాధనైనా అన్నప్పుడు ఒకే ఒక వ్యక్తితో మనం పంచుకోవచ్చు అని మన పెద్దలు చెప్పారు. ఈ విషయాన్ని సంస్కృత సుభాషితం ఎంతో చక్కగా మనకి తెలియజేస్తుంది. మరి ఆ వ్యక్తి మరెవరో కాదు, స్నేహితుడు.
మరి ఎవరిని స్నేహితుడు అనాలి అనే సందేహం కూడా మనకి వస్తుంది. మన చుట్టూ సమాజంలో అనేక మంది వ్యక్తులు ఉంటారు. ఎవరితో స్నేహం చెయ్యాలి? ఎవరితో స్నేహం చెయ్యటం వలన మన యొక్క విలువ మరింత పెరుగుతుంది, మనలో ఉన్నటువంటి గుణాలు కూడాను మరింత పెరుగుతాయి అని మనం ప్రశ్నించుకోవాలి. అందుకు ఈ సుభాషితం చక్కటి సమాధానంగా నిలుస్తుంది. పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. ఎవరిని మనం స్నేహితులుగా పరిగణించాలి, ఎటువంటి వారిని మనం స్నేహితులుగా పరిగణిస్తే మన జీవితం మరింత శోభాయమానంగా ఉంటుందో అన్న అంశాన్ని ఈ సుభాషితం మనకి వివరిస్తుంది. పాపాన్ నివారయతి, మనం ఏదైనా తప్పు చేస్తున్న సందర్భంలో, ఓ మిత్రమా, ఈ తప్పు నువ్వు చెయ్యకూడదు, నీ వ్యక్తిత్వాన్ని ఇది దెబ్బతీస్తుంది అని దగ్గరగా మన మనస్సుకు చక్కగా చేరే విధంగా ఎవరైతే చెబుతూ ఉంటారో అటువంటి వారు స్నేహితుడు. అలా కాకుండా మనమేమైనా తప్పు పని చేస్తున్నా, మనమేమైనా చెయ్యకూడని పని చేస్తున్న సందర్భంలో మనకి ప్రోత్సాహం కనుక లభించింది అంటే అతడు ఉత్తమ స్నేహితుడు కాదు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుంది. మరి ఆ బలహీనతలు ఎవరి దగ్గరైతే బలహీన పడతాయో అటువంటి వారు ఉత్తములైనటువంటి స్నేహితులు. ఒకవేళ మన బలహీనతలు కనుక బలపడుతున్నాయి అంటే ఆ వ్యక్తి ఉత్తమ స్నేహితుడు కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని కవి కూడాను తర్వాత చెప్తున్నాడు, యోజయతే హితాయా, మంచి వైపుకు నిన్ను నడిపించేటువంటి వాడు, చెడు చెయ్యొద్దు అని చెప్పడంతో ఆగడు స్నేహితుడు, మంచి మార్గం వైపు ప్రయాణించేలాగా చేస్తాడు. మనం బాగుపడటమే కాదు, మన వల్ల 10 మందికి కూడాను ప్రయోజనం కలిగేలాగా చేస్తాడు స్నేహితుడు. అంతేనా, ఇంకేమైనా చేస్తాడా అంటే, గుహ్యం నిగూహతి, మన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్యాలని దాచిపెడతాడు. ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడాను మన రహస్యాన్ని మరొక వ్యక్తితో పంచుకోడు. ఏ వ్యక్తి అయినా నీ రహస్యాలని ఇతరులకు తెలియచేస్తూ ఉంటే, ఏకాంతంలో నీ వద్ద చర్చించవలసినటువంటి విషయాన్ని ఇతరుల దగ్గర చర్చిస్తూ ఉన్నట్లయితే అతడు మంచి స్నేహితుడు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని మనకి ఈ సుభాషితం చెప్తుంది. గుణాన్ ప్రకటీకరోతి, రహస్యాలనేమో దాచిపెడతాడు, గుణాలనేమో అందరికీ తెలియచెప్తాడు. స్నేహితుల్లో ఉండేటువంటి ఉదాత్తమైనటువంటి ధర్మం ఇది. ఒకవేళ తను సరిదిద్దుకోవలసినటువంటి విషయమైతే తనకి ఏకాంతంగా చెప్తాడు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు అని. చిన్న వాక్యమే కావచ్చు ఇది, కానీ ఒక వ్యక్తిలోని మంచి గుణాలని మనం 10 మందికి తెలియచేయాలి. అదే ఆ వ్యక్తిలో ఏదైనా సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి లక్షణం ఉంటే ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా చెప్పాలి. ఆపద్గతంచన జహాతి, అరే ఏదో ఆపదొచ్చేసింది నీకు, అప్పటి వరకు ప్రేమ పొంగి పొరలే విధంగా మాట్లాడినటువంటి నీ స్నేహితుడు ఆ సందర్భంలో నీకు కష్టం వచ్చే సందర్భంలో నీకు దూరంగా ఉన్నాడు అంటే అటువంటి వాడు నీకు మంచి స్నేహితుడు కాదు. ఆపదలు వచ్చిన సందర్భంలో సైతం, అరే నా ప్రాణమిత్రుడు, నేను కాకపోతే మరెవరు, వీణ్ ఆదుకుంటారు, నా స్నేహితుడికి సహాయం చెయ్యవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అని ఆలోచిస్తాడు. అటువంటి వ్యక్తి మంచి స్నేహితుడు. దదాతి కాలే, నీకేమైనా అవసరం ఉన్నది, అది వస్తువు కానీ ధనం కానీ ఇతరత్ర ఏదైనా కావచ్చు, నీకు ఎప్పుడైతే అవసరం ఉన్నదో ఆ సందర్భంలో నీ దగ్గరకు వచ్చి
సహాయం చేస్తాడు. అంటే ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు సహాయం చేస్తాడు. సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అటువంటి వారిని మంచి మిత్రులు అని పిలుస్తారు. మంచి మిత్రుల్ని ఎలా గుర్తించాలో మనకి ఈ సుభాషితం చక్కటి ఉపదేశాన్ని అందిస్తుంది. రసాయన శాస్త్రంలో ఏ విధంగానైతే పరీక్షలు చేస్తారో ఈ వ్యక్తి నాకు మంచి స్నేహితుడు అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఈ గుణాలన్నింటినీ కూడాను మనం స్నేహితుడిగా అనుకుంటున్నటువంటి వ్యక్తిలో, మనం స్నేహం చెయ్యాలి అనుకుంటున్నటువంటి వ్యక్తిలో కనుక మనం సరిచూసుకున్నట్లయితే మనం ఉత్తమ స్నేహితుడు ఎవరు అనేటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. మరి జీవన సారాన్ని కాచి వడపోచినటువంటి మన పెద్దలు ఇంత చక్కటి సుభాషితంలో ఉరకనే చెప్తారా? మన బంధువులు ఉన్నారు కదా అండి అనేటువంటి సందేహం మీకు రావచ్చును. కానీ బంధువులు బంధువులే, స్నేహితులు స్నేహితులే. నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పేటువంటి సందర్భంలో కూడా సఖ్యం, స్నేహం అనేటువంటి దానిని ఒక భక్తి మార్గంగా చెప్పారు మన పెద్దలు. తను హృద్భాషల సఖ్యమున్ అంటారు పోతన గారు. 9 భక్తి రీతుల్లో కూడాను మొట్టమొదటి భక్తి రీతిగా స్నేహాన్ని చెప్పాడు. మరి అంతటి అద్భుతమైనటువంటి స్నేహానికి ప్రతీకగా శ్రీకృష్ణార్జునుల్ని చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే అది సఫల స్నేహం, ఉత్తమమైనటువంటి స్నేహానికి ప్రతీక కృష్ణార్జునుల యొక్క స్నేహం. మరి తన స్నేహితుడు తప్పు చేస్తున్నా చెప్పకుండా మౌనం వహించి తన స్వప్రయోజనం కోసం ఉన్నట్లయితే అక్కడ ప్రయోజనం నెరవేరదు, అది విఫల స్నేహం అవుతుంది. కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య ఉన్నటువంటి స్నేహం విఫల స్నేహం. సమాజంలో మనం సఫల స్నేహాన్ని పొంది ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలి. అంతేకాని ఎవరితో పడితే వారితో స్నేహం చేసి విఫలత్వం వైపు ప్రయాణం చేస్తూ మనం అధోగతి చెందకూడదు. కాబట్టి ఈ చక్కటి చిక్కటి సుభాషితం చెబుతున్నటువంటి ఉపదేశాన్ని అందిపుచ్చుకొని ఉత్తములైనటువంటి వ్యక్తులతోటి మనం స్నేహం చెయ్యాలి. మనం ఎలాంటి వాళ్ళం అని పరిగణించే సందర్భంలో మన పక్కన ఎవరున్నారో పెద్దలు చూస్తారు. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో చూసి మన వ్యక్తిత్వాన్ని బేరీజు వేస్తారు. ఉత్తములైనటువంటి స్నేహితుల మధ్య కనుక మనం ఉన్నట్లయితే, ఉత్తములైనటువంటి వారితో కనుక మనం సహచరం ఉన్నట్లయితే, ఉత్తమ వ్యక్తులతోటి మనం స్నేహం చేసినట్లయితే మన జీవితం కూడా శోభాయమానంగా ఉంటుంది. అటువంటి ఉన్నతమైనటువంటి స్నేహతత్వాన్ని అందిపుచ్చుకొని ఆనందాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రమణీయమైనటువంటి సుభాషితాలని నేర్చుకుంటూ జీవితంలోకి అన్వయించుకుంటూ ఉన్నారు మీరు. ఇదే చేయవలసినటువంటి పని. సుభాషితం యొక్క భావాన్ని మన నిజ జీవితానికి అన్వయించుకొని ఆచరించుకోగలగాలి. ఆ విధంగా చేసిన నాడే సుభాషితం యొక్క అసలు సిసలైన ప్రయోజనం నెరవేరుతుంది. మరి ఈ ఉదాత్తమైనటువంటి సుభాషితాన్ని మీ మదిలో భద్రపరుచుకునేందుకు మరొక్కసారి మనం నెమ్మదిగా చదువుకుందాం. పాపాన్నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే, సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. చూసారుగా, రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలున్నాయి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.